ఫ్యామిలీ ఆల్బమ్ ప్రోత్సాహం యూ కెన్ ఆల్వేస్ ఎడిట్ ఏ బ్యాడ్ పేజ్ యు కాంట్ ఎడిట్ ఏ బ్లాంక్ పేజ్ నా చిన్నప్పుడు బహుశా అప్పుడు నాకు ఏడెనిమిదేళ్ళు ఉండొచ్చు అనుకుంటా ఓ రోజు నవ్వొచ్చే ఓ సంఘటన మా ఇంట్లో జరిగింది మా ఇంట్లో ఓ పడ కుర్చీ ఉండేది రెండు అంచుల దగ్గర మడిచి కుట్టిన బట్టని దానికి తొడిగి ఆ రంధ్రాల్లోకి రెండు రోళ్ల కర్ర లాంటి గుండ్రటి కర్రలని తొడగాలి అప్పుడు ఎవరు కూర్చున్నా పడరు మా అన్నయ్య మణి ఒక్కోసారి కాలివైపున్న కర్రను తీసేసి కాచుకొని కూర్చునేవాడు ఆ పడ కుర్చీలో నేను కానీ నా అక్క చెల్లెళ్లలో ఎవరన్నా కూర్చుని కింద పడితే వాడు నవ్వేవాడు ఓసారి ఇలాగే కర్రను తీసేసి మా అమ్మ ఏదో కొనుక్కురమ్మంటే దుకాణానికి వెళ్ళాడు ఆ సమయంలో చుండూరు వెంకటరెడ్డి గారని మా నాన్నగారి మిత్రుడైన జమీందారు గారు గుర్రపు షాట్లో వచ్చారు ఆయన ఎప్పట్లా పడ కుర్చీలో కూర్చున్నారు అప్పటికే మా అన్నయ్య మాలో ఎవరైనా పడాలని కర్రను తీసేయటంతో అందులో కూర్చుని ఆయన దబ్బున కింద పడ్డారు మా నాన్నగారి పిల్లలందరినీ పిలిచి ఇది ఎవరి పని అని కోప్పడితే మా అన్నయ్య మణిపని అని తెలిసింది ఆ సమయంలో వాడింట్లో ఉండుంటే రెడ్డి గారి ముందే వాడికి దెబ్బలు పడేవి మా అక్కల్లో ఒకరు వీధి గుమ్మం దగ్గర ఉండి లోపలికి వచ్చేవాడికి విషయం చెప్పడంతో వాడు సాయంత్రం దాకా ఇంటికి రాలేదు అప్పట్లో ఆంధ్రపత్రిక వారపత్రికలో కథ కాని కథ అనే శీర్షికలో నిత్య జీవితంలో తమాషా సంఘటనలని రాసి పంపితే ప్రచురించేవారు ఓ రోజు నేను మా అమ్మని అడిగాను అమ్మ నా కాగితం తీసుకుని నేను కథ కాని కథని రాయినా అమ్మ నాకు అందుకు అనుమతి ఇచ్చింది అయితే అమ్మ నాకు ఒకటో రెండో కాగితాలకి అనుమతి ఇచ్చి ఉండొచ్చు కానీ నేను మా నాన్న అలమర్లోని దాదాపు ఇరవై నాలుగు కాగితాలను అందుకుని వాడేశాను వాటిని తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చి చదవమని కోరాను అన్ని కాగితాలను నేను ఖరాబ్ చేయటం చూసి మా అమ్మకి బాధ కోపం సమానంగా కలిగాయి మా అమ్మ మొహం చూస్తే నా వీపు విమానం మోత మోగచ్చని నాకు అనిపించింది కానీ ఆవిడ తమాయించుకుని అప్పటికప్పుడు చదివి చెప్పింది గుడ్ ఇలా రాస్తుంటే పెద్ద కథలను కూడా రాయగలుగుతావు దానికి నేను పడకుర్చి తమాషా అనే పేరు పెట్టి ఆంధ్రపత్రిక కార్యాలయానికి కథ కాని కథ అనే శీర్షికకి దాన్ని పోస్ట్ చేశాను అయితే అది ప్రచురింపబడలేదు యాభై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు నేను రాసిన ఇది మీరు చదవగలుగుతున్నారంటే నేను రచయితనయ్యానంటే అందుకు కారణం మా అమ్మ ఆ రోజు కోపంగా నేను రాసిన కథ బాగాలేదని తిట్టిన కాగితాలను పాడు చేస్తున్నందుకు నన్ను తిట్టడమో కొట్టడమో చేసిన బహుశా మల్లాది వెంకటకృష్ణమూర్తి ఉత్తమ మల్లాది వెంకటకృష్ణమూర్తిగా ఓ కేంద్ర ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసి ఈ పాటికి రిటైర్ అయ్యే సాధారణ వ్యక్తిగా మిగిలిపోయేవాడు ఆ తర్వాత నేను రాసిన ఓ కథలోని ఇంటికి వచ్చిన ఇద్దరిని చూసి సీతారాముడు ఓ కుర్చీ తెచ్చి ముందు గదిలో వేశాడు అన్న వాక్యాన్ని చదివి మా అన్నయ్య ఎక్కడైనా ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చుంటారా అని వెక్కిరించినా మా అమ్మ నాలో నమ్మకం కలిగించటానికి మొదట్లో ఎవరైనా ఇలాగే తప్పులు రాస్తారు అది సహజమని నన్ను ప్రోత్సహించటం వల్ల నేను రచన చేయగలననే ఆత్మస్థైర్యం నాలో కలిగి అది అలాగే నిలిచిపోయింది పిల్లల్లో సృజనాత్మకత కనపడితే దాని కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి అన్నది నా జీవితంలోని ఒకనాటి ఈ సంఘటన రుజువు చేస్తోంది